కార్పొరేషన్ 660 ఈడబ్ల్యూఈబి కార్పొరేషన్ 1800 సరుకులు నల్ల బజారుకు తరలిపోవటకు ఆస్కారం అనేది ఉండదు. ప్రభు
ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను పాలిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం 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 ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పారు. స్వయం ఉపాధి కల్పిస్తూ నిత్యావసర వస్తువుల పంపిణీ 9260 వెహికల్స్. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం,
వర్గం చూడం రాజకీయాలు చూడం పార్టీలు కూడా చూడము అని చెప్పి రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడం రాజకీయాలు చూడం పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నామాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాను నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నామాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాను జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడం రాజకీయాలు చూడం పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను.
जय हो सा